మీ అందరి చిరకాల కోరిక మార్కాపూర్ కేంద్రంగా జిల్లా కావాలని ఎందుకు లేదు జగన్ రెడ్డి సైకోరెడ్డి మూలాలు లేని ఆది మూలం ఎందుకు చేయలేదు ఆది మూలం గారు మాట చెప్పారు కదా మోసం చేశారు కదా నేను వస్తానే మీకు జిల్లా ఇస్తా మార్కాపూర్ జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసిన భారత తెలుగుదేశం పార్టీ ఇదే కాదు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఏర్పడా ఉంది తమలో కొలంబోలో 73 వరకు 80 ఏళ్ళు ఒక పెద్ద రౌడీ ఉండేవాడు మీరు అతని పేరు చూస్తే మీరు ఈ కథ వినాలి మీరందరూ ఏం చేశారంటే భస్మాసురుడికి శివుడు వరమిచ్చాడు మీరందరూ కలిసి ఇక్కడ ఒక భస్మాసురుడికి ప్రజలు ఓట్లేశారు ఆ భస్మాసురుడు మీ నిత్యమైన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మళ్ళీ ఆ భస్మాసురుడిని వదిలించుకుంటే తప్ప భవిష్యత్తు లేదు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఇతను ప్యాప్లో ఎస్కోబార్ అని ఒక వ్యక్తి కొలంబోలో ఇదే మార్గం పెద్ద రౌడీగా తయారయ్యాడు ఏదైతే మారక ద్రవ్యాల వ్యాపారం పెట్టుకొని కోకెన్ని ప్రపంచానికే సరఫరా చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మనకు మద్యం ఏరులై పారిస్తూ నాసిరకం మద్యం ఇచ్చి డబ్బులన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు గంజాయి 80% దేశానికి సరఫరా అయ్యే గంజాయి మొత్తం మూలాలు ఎక్కడంటే తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశే ఎర్రగొండ పాలెంలో గంజాయి లేదని మీరు చెప్పగలుగుతారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఉండాలేదా ఎవరు కారణం ఎవరు కారణం అక్కడ ఎస్కోబార్ మారుగా కళాన మారక ద్రవ్యాల వ్యాపారం కూడా చేపిస్తూ పేద పిల్లల్ని మిమ్మల్ని అందరి జీవితాలతో ఆడుకుంటున్నారంటే నాసి రకం మద్యం ఆడుకుంటున్నారంటే బాధేస్తుంది అతను కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రౌడీలు చేస్తారు నిన్నటి వరకు ఇక్కడ పోలీసులు అడ్డం పెట్టుకున్నారు ఇప్పుడు రౌడీలే రోడ్డు మీదకి వచ్చారు ఆది మూలం చూశారు అక్కడనే పెట్టారు కొంతమంది నా దగ్గర కుప్పి గంతు వేయడానికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకం ఒక సైడ్ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీగా ఇవ్వక పట్టున్నాడు ఎందుకు ఎస్కోబారన్నానంటే వివేకానంద రెడ్డి హత్య చూశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రోజు రోజు ఒక మలుపు తిరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్యాయం కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆమోదిస్తున్నారండి బాబాయిని గొడ్డల పేరుతో లేపేసి వేరే వాళ్ళ పైన నెపవేసి కన్న కూతుర్ని వేధించే అన్నం ఎక్కడన్నా చూసారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈరోజు కూడా సుప్రీంకోర్టు చెప్పారు మీరు చూశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టులు కూడా ఒక సవాలుగా మారాడు
దాని కారణమే చూస్తే విపరీతమైన డబ్బులు సంపాదించాడు. ఎక్కడికక్కడ తన మనుషులు పెట్టాడు. ముగ్గురు ఎంపీల్ని మన రాష్ట్రంలో ఎంపీలు చేసి వాళ్ళందరినీ కోర్టులో గాని బయట గాని ఎక్కడికక్కడ పైవలు చేయడానికి పెట్టుకున్నామంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం కాదు వీళ్ళు, వేరే రాష్ట్రం. వీళ్ళందరిని పెట్టుకొని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. నిన్నే కోడి కట్టి డ్రామా మీరు చూశారు, చూశారా మీరు కోడి కట్టి డ్రామా ఆడిన కమల హాసన్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఈరోజు ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ మీకుండా తమిళలో మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ కేసులు పెడుతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులు మీకు దక్కే అవకాశం ఉందని అడుగుతున్నా. అసైన్మెంట్ ల్యాండ్ కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం అంటే మీరు ఇచ్చిన అధికారం. అక్కడ కూడా ఎస్కోబార్ అయితే ఒక పని చేశారు, ఆయనకు అడ్డం వస్తే కొలంబోలో 11 మంది జడ్జిలు కూడా చంపేశారు. ఇక్కడ బాబా వివేకానంద రెడ్డి ఈయన చంపితే అక్కడ జడ్జిలు కూడా చంపేసి నేర సామ్రాజ్యాన్ని పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తులు ప్రపంచంలో కొంతమంది అయితే నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, అలాంటిది మీరు చూస్తే ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రంలో దేశంలో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎప్పుడూ రాలేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ చూస్తే చాలా పెద్ద ఎత్తున ఎర్రగొండ పాలెంలో మంత్రిగా ఉండి ఆదిమూలపు సురేష్ ఆగడాలు రోజు రోజుతో పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో ఐటీడీఏల ప్రజలో ఉండే చెంచుల అభివృద్ధి కోసం 33 కోట్లు నిధులు విడుదల చేశాం. అది ఖర్చు పెట్టారా తమ్ముళ్ళని మనం అడుగుతున్నా. త్రిపురాంతకం మండలంలో మాపాడులో 7.13 కోట్ల రూపాయలతో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకి భవనాలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా పోయినాయి. తేలేని అసమర్థుడు ఈ మంత్రి. దోరకొండ బౌద్ధ స్థూపం దగ్గర గుండ్లకమ్మ నది మీదుగా చేపల మడుగు వరకు 7 కోట్లతో ఒక వంతెన కోసం డబ్బులిస్తే అది పోయింది. ఇలా పక్కన ఎర్రగొండ పాలవరించి ప్రతిమంతగూడ హారి అభివృద్ధి కోసం 5 కోట్లు ఇస్తే అది పోయింది. పుల్లల తెరువు మండలం వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి తేగలేరు రిజర్వాయర్ వరకు కాలువ పనుల కోసం ఆ రోజు డబ్బులిస్తే అవి కూడా పూర్తి చేయకుండా మేనమేషాలు నెక్కేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే
ఎక్కడ దాక్కున్నావని అడుగుతున్నా ఆదిమూలపు సురేష్ని
నెల్లూరు నారాయణ పోలీసులు వేధించి చంపేస్తే ఒక ఎస్సీని ఒక నోటి మాట మాట్లాడేవారని అడుగుతున్నా. కావాలి కరుణాకర్, కావాలి కౌన్లో చేపల చెరువు ఆకుపై చేసుకుని అక్కడ ఎమ్మెల్యే వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడున్నావు? వాళ్ళకు రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ చేపల చెరువు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దోమకోటి విక్రమ్ హైదరాబాద్ పల్నాడులో అతి దారుణంగా చంపేశారు. చీరాల కిరణ్ చీరాల్లో చంపారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడు చేసి విశాఖపట్నంలో చంపేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నాగమ్మ రేప్ చేసి మానభంగం చేసి ఆవిడ్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని వందల వేల కేసులు జరిగాయి. నేను అడుగుతున్నా, సబ్ ప్లాన్ చేశారు, 27 కార్యక్రమాలు స్థిరమైనాయి, జస్టిస్ పున్నా వేసిన కమిషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వేసిన నాయకుడు నేనే. దళితులకు న్యాయం